తన వాయిస్ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడో టెన్నిస్ కింద ప్రూవ్ చేసుకుంది. తను పాడుతుంటే నాకైతే లూజ్ బంప్స్ వచ్చినాయి. ఎక్సలెంట్ శ్రీలేఖ, సూపర్. ఇంకా భాను మా ఎవరు వీరమాతి రెండు గారు డైట్ ఉంటుంది, ఝాన్సీ గారు డైట్ ఉంటుంది. నువ్వు ఏం డైట్ వాడతావో కానీ అసలు నువ్వు ఏ డైట్ వాడతావో నాకు తెలియదు. కానీ భానుచందర్ సొంత డైటు. తను నా కెరీర్ స్టార్టింగ్లో మేము ఇద్దరం చాలా సినిమాలు చేస్తాను తనతో. తను అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఎనర్జీగా. దట్స్ గాడ్ గిఫ్ట్ అది, అసలు ఇంపాసిబుల్. నేను ఐథింక్ ఎవరిని చూడలేదు నేను చూసినట్టు. ఇట్స్ గ్రేట్. భానుచంద్ర గారు ఈ సినిమాలో ఉంటూ ఈ సినిమాకి హెల్ప్ అవుతుంది. ప్రత్యేకించి భారతీయ బాబు గురించి చెప్పుకోవాలి. పట్టు వదలని విక్రమార్కుడు. తను పాటలు రాస్తాడని తెలుసు, మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని తెలుసు, కానీ ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు నటన అన్న సినిమా. టైటిల్ కూడా చాలా బాగుంది. మద్రాసులో మేమంతా ఒకటే స్ట్రీట్లో ఉండేవాళ్ళం. అప్పటి నుంచి పరిచయం తను. ఈ సినిమా నేను భారతి కోసం ఇట్టాలనుకుంటున్నాను. అలాగే ప్రసాద్ గారు చిన్న కుర్రాళ్ళ ఉన్నాడు, ప్రొడ్యూసర్. ఊరి నుంచి అందరినీ తీసుకొచ్చాడు. వాళ్ళందరూ నేను మీ అందరి బ్లెస్సింగ్స్కి ప్రసాద్ కావాలి. ఫస్ట్ టైం సినిమా తీస్తున్నాడు మీ అందరూ. అతని మీద ఎంతో ప్రేమతో మీరు ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, ఇక్కడికి వచ్చి ప్రసాద్ లాగా వచ్చారు. మీ అందరి బ్లెస్సింగ్స్ ప్రసాద్ కావాలి, ఈ సినిమా కావాలి. అలాగే హీరో హీరోయిన్స్ కూడా చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగా చేశారు ఆర్టిస్టులు అందరూ కూడా. సినిమా ఎంటైర్ యూనిట్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరు అమ్మాయి గురించి హీరోయిన్ అంటే అమ్మాయి ఈ అమ్మాయి గురించే చెప్పింది. హీరోయిన్ అంటే చాలా బాగుంది, స్మైల్ బాగుంది, చక్కగా చేసింది. ఆల్ ద బెస్ట్. మా గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక కాంపౌండ్లో మన కళ్ళ ముందు ఒక చిన్న మొక్క పెద్ద చెట్టు అయి మహావృక్షం అయితే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో భారతి బాబుని చూస్తే అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అతను నేనప్పుడు నిత్యరామారావు కాంపౌండ్లో వెంకటేశ్వరరావు భారతి బాబు మేమంతా గ్రూప్లో ఉండేవాళ్ళం. నేను కోడైరెక్టరు, అతను ఆఫీస్ ఇన్ఛార్జ్లో ఉండేవాడు. నేను పాటలు రాయించి వచ్చిన తర్వాత క్యాసెట్ ఇచ్చి ట్యూన్కి సరదాగా పాటలు రాయానంటే అలా మొదలైన భారతీ బాబు దాదాపు 1500 పాటలు రాయటం అనేది రికార్డు. అన్ని పాటలు రాసి తర్వాత ఒక కథ రాసి మాటలు రాసి స్క్రీన్ ప్లే చేసి ఈ నటన అనే సినిమా డైరెక్ట్ చేయటం అనేది చిన్న విషయం కాదు. నాకు చాలా సంతోషంగా ఉంది. అతను గ్యారంటీగా సక్సెస్ అవ్వాలి. సినిమాలో కూడా చాలా తెలివిగా అన్నీ బాగా పెట్టాడు, అన్ని మసాలాలు ఉన్నాయి. ముఖ్యంగా నటన అనే సాంగ్లో నటన గురించి చాలా వివరించి మాట్లాడాడు. ఆ పాట ఎంఎం శ్రీలేఖ గారు నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టరు, అద్భుతంగా పాడారు ఆవిడకి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు లంక నాని, వీళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ట్యూన్స్ అన్నీ కూడా అన్ని రకాల ట్యూన్స్ రకరకాల కాన్సెప్ట్స్ తోటి బాగా కంపోజ్ చేసుకున్నారు, వినసొంపుగా ఉన్నాయి పాటలు. అలాగే బ్యానర్లో కుబేరుని పెట్టారు, ప్రొడ్యూసర్ కూడా మంచి డబ్బులు రావాలి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన మహీధర్ కొత్త హీరో, శ్రావ్య అలాగే పని దొరబాబు వీళ్ళందరూ కూడా సినిమాకి అదనపు ఆకర్షణ. ముఖ్యంగా భానుచంద్ర గారు, ఆయన హీరోగా ఎంత గొప్ప ఆర్టిస్టో మనందరికీ తెలుసు. మేము ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆయన సినిమాలు కూడా చూసి వచ్చాం, మొక్కు పుడకాయ లాంటి సినిమాలు అన్నీ. ఆయన ఉండటం ఒక పెద్ద అసెట్ ఈ సినిమాకి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, భారతి బాబు మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలని, ఈ బ్యానర్ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఊరి నుంచి వచ్చిన మనుషులకి అందరికీ నా నమస్కారాలండి. తర్వాత ఈ సినిమా గురించి నేను చెప్పేది ఏమి లేదు, మీరు చూసిన తర్వాత థియేటర్లో మీరే చెప్పాలి, నేనేం చెప్పలేను. తర్వాత మా సినిమాకి కెమెరామ్యాన్ వాసు గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు ప్రవీణ్ లంక గారు కానీ, తర్వాత ఆర్టిస్టులు కానీ అందరూ చాలా బాగా చేశారు. ఏ ఇబ్బంది లేకుండా ఈ సినిమాను పూర్తి చేసిన మా గురువు గారు అక్కినేని శ్రీని గారు కానీ, మన వెంకటేశ్వరరావు గారు కానీ చాలా చాలా దగ్గరుండి నా చేత చేపించారు. ఈ సినిమా సక్సెస్ చేయాలని, మీరందరూ చూడాలని చాలా చాలా కోరుకుంటున్నాను. అందరు ఎక్కడ రాజీ పడకుండా
నా చేత జాగ్రత్తగా దగ్గరుండి చేయించాడు. ఇది మటుకు నేను లైఫ్లో మర్చిపోలేను, పక్క అందులో డౌటే లేదు, హిట్. ఈ సినిమాలు చేసినా ఎన్ని ఐడియాలున్నా మీడియా లేకపోతే బయటికి రాలేము. ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా మాటలు రాశాను, పాటలు రాశాను. ఇదివరకు ఈ నటన మూవీ సాంగ్ లాంచ్లో మాట్లాడాను. ఈ సినిమాకి నేను ముందు డైరెక్టర్ని కాదు, మనకి మా గురుచరణ గారు, మా అన్నగారు కుబేర ప్రసాద్ గారిని తీసుకొచ్చి ఒక కథ చెప్పి ఇది ఏదో ఎలా ఉందో చూడమని నన్ను రాయమన్నారు. నేను అది కాదు, నేను కొత్త కథ చెప్పి రాస్తే నన్నే డైరెక్టింగ్ చేశారు. అనుకోకుండా ఈ సినిమాకి అన్నీ అలా కుదిరినాయి. దీని ముందు అనుకున్న బడ్జెట్లో ఎలా తీయాలి, ఇంత చిన్న బడ్జెట్లో ఈ సినిమా అనుకుంటే మొత్తం 5 బాధ్యతలు నా మీద పడినాయి. కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, అక్కడే సగం అయిపోయింది సినిమా. ఇక ఒక క్యారెక్టర్, ఈ సినిమాని లీడ్ చేసే మెయిన్ క్యారెక్టర్ ఒకరు కావాలి అనుకుంటా ముందు మా గురుగారు, గురుచరణ్ గారు ఎక్కడున్నారో అన్న, నువ్వు పైకి రావాలి ఒకసారి. మీదకి రండి, ఎక్కడున్నారు? ఇక్కడ ఎవరు కావాలనుకున్నప్పుడు మా గురుగారు వెంకటేశ్వర గారు, ఈ క్యారెక్టర్కి బాను నువ్వు ట్రై చేయొచ్చు కదా భారతే అన్నారు. ఇమీడియట్గా మా రామీరాజ్ నెంబర్ తీసుకొని ఫోన్లోనే కథ చెప్పా. ఫోన్లోనే లైన్ చెప్తే భారతి నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తావా అన్నాడు. అని నైట్ ఓకే చేశారు ఈ కథ. చాలా థ్యాంక్స్ అన్నయ్య. తను లేకపోతే సినిమా లేదు, భానుచంద్ర గారు లేకపోతే సినిమా లేదు. భానుచంద్ర గారే సినిమాకి హైలైట్. అసలు నటన అంటే ఏంటో చూపించాడు ఆయన. ఏం లేదు సార్, నటన ప్రతి ఒక్కరూ నటిస్తారు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు, గురువు దగ్గర శిష్యులు, శిష్యుల దగ్గర గురువు. ఏదో టైంలో ఎక్కడో అక్కడ నటించడం కన్ఫామ్. కానీ నటించేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే మనకంటే ఎదుటివాడు గొప్ప నటుడు అయితే మనం దొరికిపోతాము అని చెప్పేదే ఈ నటన. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. అనుకోకుండా ఇక్కడ మా ప్రభు ప్రవీణ్ లంక మూవీ డైరెక్టర్, చాలా మంచి మూవీ డైరెక్టర్ అండి, ఒకసారి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. రారా అంటే మావే మావే అంటాడు. ఈ సినిమాకి నువ్వు మ్యూజిక్ చేస్తున్నావు నాని అంటే ఎంత ఇస్తావు మావయ్య అని అడగలేదు. సినిమా మావయ్య అన్నాడు. ఇచ్చాను, 2 అద్భుతమైన పాటలు చేసి ఇచ్చాడు, ఆర్ఆర్ చేశాడు. ఈ నటన టైటిల్ సాంగ్ అప్పటికప్పుడు నేను రాసి, గురుచరణ్ గారు నేను కూర్చొని రాసినప్పుడు ఆయన పద వెళ్ళి మ్యూజిక్ చేద్దామంటే నాని దగ్గరికి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ శీలా గారు ఉన్నారు. ఆ ఇద్దరు ఏదో కంపోజింగ్తో ఉంటే నానియే ఆ పాటని శీలా గారితో కంపోజ్ అయింది. ఆవిడ 10 నిమిషాల్లో చేసింది, నేను 10 నిమిషాల్లో చేశాను. ఈరోజు 10 10 20 కలిసి 20 లక్షల మంది చూసేలా ఉంది. నటన జీవితం గురించి రాశాను. నిజంగా నా ఈ తొలి ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారండి, మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని మా కుబేర ప్రసాద్కి. మళ్ళీ నాతోటే సినిమా తీయాలని చెప్పాను నేను, ఆయన కమిట్ అయ్యాడు. అలాగే మా మహీధర్, తర్వాత మా బెంగళూరు బేబీ శ్రావ్య, చాలా అద్భుతంగా చేసిందండి, చాలా బాగా చేసింది. అలాగే మన ఈ సినిమాలో మా హీరో గారు మిస్టర్ పేరేంటి, మహీధర్, మా రఘుబాబు సెకండ్ హీరో రఘు, మన పని, మా దొరబాబు చాలా బాగా చేశాడు. దొరబాబు ఎవరు కావాలంటే మా ప్రసాద్ గారికి అక్కినే సీన్ గారు సజెషన్ ఇస్తే ఈయన మా ప్రొడ్యూసర్ గారే ఈవిని పెట్టించారు. ఏదో ఈ చిన్న సినిమా మా ప్రయత్నం, యూనిట్స్, ఆర్టిస్టులు వీళ్ళందరూ సహాయం లేకపోతే ఈ స్టేజ్ మీద మేము ఈరోజు ఉండలేము. థ్యాంక్ యూ కుబేరా ఆర్ట్స్, నాకు ఈ అవకాశం ఇచ్చారు ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ యువర్ మూవీ. ప్రసాద్ సార్ అండ్ నాని సార్ ఫర్ నా మీద, నా పర్ఫార్మెన్స్ మీద హీ బిలీవ్డ్ ఇన్ మై పర్ఫార్మెన్స్ అండ్ రెఫర్డ్ మీ టు దిస్ మూవీ. సో నాని సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ సార్, భారతి బాబు సార్, ఒక్క ఆడిషన్ కూడా తీసుకోలేదు, జస్ట్ వానవిలు టీజర్ చూశారు, ఆఫీస్కి రమ్మన్నారు. అండ్ హీ వాజ్ లైక్, నాకు తెలుసు యూ 100% ప్రూవ్ మీ రైట్ అని. విదౌట్ ఎనీ ఆడిషన్ హీ సెలెక్టెడ్ మీ సార్. మీ ఎక్స్పెక్టేషన్స్ని నేను రీచ్ అయ్యాను అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. నటన ఇవాళ ఆడియో లాంచ్. యాజ్ యూజువల్ నాని సార్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ కంపోజిషన్. ఐ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్ సిన్స్ వానవిల్లో. థ్యాంక్ యూ సార్. అండ్ అన్ని 4 సాంగ్స్ కూడా డిఫరెంట్ జానర్లో ఉన్నాయి. సో మీరందరూ ఇంకోసారి ఫుల్ సాంగ్ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ మూవీ, వెన్ ఐ కమ్ టు మూవీ, ఇట్ ఈస్ లైక్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ బీన్ షేరింగ్ ద స్క్రీన్ విత్ బాలచంద్ర సార్.
I really love you, sir. The way you are, his energy. I wish I had few amount of energy which he has. Thank you for all your guidance. And it was wonderful sharing the screen with you. And Mahi, Raku, Pani Garu, all of them. They are wonderful. Just youngsters. We are all youngsters who are trying to emerge. So I request the media and the press people ilage mana team ni nannu support cheyandi. Thank you so much. And first of all nenu my parents ku thanks cheppukovalandi, vaallu lekapothe nenu ikkada undevanni kaadu. And I would like to thank my director and Prasad sir and Fananna, ilandarto act cheyadam chaala baagundi. And man of the night Nani garu chimpesa sir music. అండ్ సిలెక్ మేడం ఆబ్వియస్లీ రాక్స్ ని మొన్నే చెప్పిన మాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. అందరూ మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ద హోల్ టీమ్ ఇంత మంచి పాట చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక నేను మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి రాలేదు, బట్ ఇప్పుడు వచ్చారు, సో ఆయన గురించి నేను చెప్పాలి. చిన్నప్పుడు ఆయన సినిమాలు చాలా చూశాను. చాలా గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పడం చాలా తక్కువ అవుతుంది, బట్ ఆయనతో ఎప్పుడు నేను వర్క్ చేసే అవకాశం రాలేదు, ఎప్పుడు కలిసే అవకాశం కూడా రాలేదు. అండ్ ఈ రోజున ఆయన నటించిన మూవీకి వర్క్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందాక నుంచి ఆయన గురించి ప్రస్తావన రాగానే ఇద్దరు ముగ్గురు పాడడానికి పాపం ట్రై చేసి ఒక లైన్ అనేసి వదిలేశారు, బట్ నేను డెఫినెట్గా ఆ సాంగ్ పాడాలి, బికాస్ ఆ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇళయరాజా గారు కంపోజ్ చేసింది, ప్లస్ భానుచంద్ర గారు యాక్ట్ చేసింది. రాసాతి ఉన్న కాణాద నింజు కాతాడి పోలాడు పొలుదాగి పోచ్చి వెళకేతియాచి పొన్మానే ఉన్నే తేడుదు రాసాతి ఉన్న కాణాద నింజు కాతాడి పోలాడు ఆసమల్లి వేచాను నీరాకకై భానుచందర గారి కోసం ఇక్కడ అందరూ వేచింది కుబేర ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో టీమ్ వర్క్ అండి. ఏ సినిమా అయినా సరే, ఇదే కాదు, ఏ సినిమా అయినా సరే ఒక అద్భుతంగా ఒక అవుట్పుట్ వచ్చింది అంటే, మంచి ప్రోడక్ట్ వచ్చిందంటే ఇట్స్ అ టీమ్ వర్క్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున. అండ్ ఈ ఆడియో సెలబ్ కనెక్ట్ వాళ్ళు లాంచ్ చేశారు, అండ్ వారికి, అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి, చంద్ర గారు. చంద్ర గారు ఈ సినిమాకి చాలా చాలా హెల్ప్ అయ్యారు, చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. అండ్ ఆయనకి అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఏంటంటే చాలా ఫ్రీగా ప్రసాద్ గారు ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు, ప్రసాద్ గారికి, టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా వర్క్ చేశారండి. ఈరోజు మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. నాని గారు 3 సాంగ్స్ సూపర్ సార్, అన్ని ఆర్ఆర్ కూడా, అంటే నేను చూశాను ఆల్రెడీ షో చూశాను, ఆర్ఆర్ కూడా సూపర్ అండి. మెయిన్ ఇంకా శ్రీలేఖ గారు పాడింది అయితే అల్టిమేట్ అంతే, చాలా బాగుందండి. సో ఇంకా అంతే, భానుచంద్ర గారు అసలు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది, అంటే సేమ్ ఇందాక ఫనీ గారు అన్నారు, అందరూ ఆయన పాటలు వింటూనే పడుకుంటాం, స్లో సాంగ్స్ లో సాంగ్స్ సూపర్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్. మిగతా ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా అండి, రఘుబాబు గారు, ప్రభాస్ సింగ్ గారు, మన ఫనీ గారు, దొరబాబు, చాలామంది ఉన్నారు. సో అందరికీ మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. సో హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.